Now I am going to discuss about forms in HTML. So, what is mean by form? Asalu forms ante enti vatini endukosam use chestaru anedi chuddam. So meenu ippudu varaku create chesina web pages lo manam paragraphs ni display chesam, headings ni display chesam, tables ni images ni display chesam. కాకపోతే ఎక్కడ కూడా మనం వెబ్ పేజ్కి ఇన్ఫర్మేషన్ అనేది అంటే ఇన్పుట్ అనేది ఇవ్వట్లేదు. జస్ట్ HTML ప్రోగ్రామ్ యూజ్ చేసి మనకు కావాల్సిన కంటెంట్ని డిస్ప్లే చేసుకుంటున్నాం. అలా కాకుండా సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా జాబ్కి అప్లై చేయాలి ఆన్లైన్ త్రూ ఆన్లైన్లో ఏదైనా జాబ్కి అప్లై చేయాలనుకోండి. సో అటువంటప్పుడు ఏం చేయాల్సి వస్తుంది, ఒక అప్లికేషన్ ఫామ్ అనేది ఫిల్ చేయాల్సి వస్తుంది. అలాగే మీరు జీమెయిల్ అకౌంట్ ఓపెన్ చేయాలనుకోండి, ఒక అప్లికేషన్ ఫామ్ అనేది రిజిస్టర్ ఫామ్ అనేది ఫిల్ చేయాల్సి వస్తుంది. కాబట్టి మనకి ఈ ఫామ్స్ అనేవి అంటే వెబ్ పేజెస్లో ఫామ్స్ అనేవి ఎందుకు యూజ్ అవుతాయి అంటే యూజర్ నుంచి ఇన్పుట్ తీసుకోవడానికి, యూజరు ఇన్పుట్ ఇవ్వడానికి ఈ ఫామ్ అనేది మనకి యూజ్ అవుతాయి. సో HTML ఫామ్స్ ఆర్ రిక్వైర్డ్ వెన్ యూ వాంట్ టు కలెక్ట్ సమ్ డేటా ఫ్రమ్ ద సైట్ విజిటర్. సైట్ విజిటర్ అంటే ఎవరు, యూజర్. సో యూజర్ నుంచి డేటాని కలెక్ట్ చేయడానికి మనకి ఈ ఫామ్స్ అనేవి రిక్వైర్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ డ్యూరింగ్ యూజర్ రిజిస్ట్రేషన్ యూ వుడ్ లైక్ టు కలెక్ట్ ఇన్ఫర్మేషన్ సచ్ యాజ్ నేమ్, ఈమెయిల్ అడ్రస్, మొబైల్ నెంబర్ ఎక్సెట్రా. సో మీరు ఏదైనా ఒక జాబ్కి అప్లై చేసుకోవాలనుకోండి, సో దాంట్లో మీ నేము, మీ ఈమెయిల్ అడ్రస్, మొబైల్ నెంబరు, అడ్రస్, మీ పర్సంటేజెస్, మీ ఎక్స్పీరియన్స్ ఇవన్నీ కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సి వస్తుంది. సో అటువంటి ఇన్ఫర్మేషన్ అంతా మీరు బ్రౌజర్కి ఇవ్వడానికి, యూజర్ నుంచి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి మనకి ఫామ్స్ అనేవి యూజ్ అవుతాయి. నెక్స్ట్ ఫామ్స్ అట్రిబ్యూట్స్. నెక్స్ట్ చూడండి, ద ఫామ్ ఎలిమెంట్ ఈజ్ యూజ్డ్ టు క్రియేట్ ఏ డేటా ఇన్పుట్ ఫామ్. ఇక్కడ ఫామ్ అనేది ఏంటి అంటే మనం HTMLలో అంటే వెబ్ పేజ్లో ఫామ్ క్రియేట్ చేయడానికి మనం యూజ్ చేసే ట్యాగ్ ఏంటి అంటే ఫామ్ ట్యాగ్. ద ఫామ్ ఎలిమెంట్ ఈజ్ యూజ్డ్ టు క్రియేట్ ఏ డేటా ఇన్పుట్ ఫామ్. ఎలిమెంట్ అన్న ఫామ్ అన్న ట్యాగ్ అన్న కూడా మనం ఇక్కడ ట్యాగ్గానే తీసుకోవచ్చు. సో మనం ఫామ్ని క్రియేట్ చేయడానికి యూజ్ చేసే ట్యాగ్ ఏంటి, ఫామ్. ఏ రీజియన్ యూజింగ్ ఫామ్స్ ఈజ్ ఎన్క్లోజ్డ్ విత్ ఇన్ ద ఓపెనింగ్ ఫామ్ అండ్ క్లోజింగ్ ఫామ్ ట్యాగ్. అంటే ఫామ్లో నెంబర్ ఆఫ్ ఫీల్డ్స్ ఉంటాయి, నేము, ఫాదర్ నేము, జెండర్, డేట్ ఆఫ్ బర్త్, స్టేట్, సబ్మిట్ బటను, రీసెట్ బటను, ఇటువంటి నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉంటాయి ఫామ్లో. సో అవన్నీ కూడా ఎందులో ఉంటాయి అంటే ఈ ఓపెనింగ్ ఫామ్ ట్యాగ్, క్లోజింగ్ ఫామ్ ట్యాగ్ మధ్యలో మనం ఆ ఫీల్డ్స్ అన్నిటిని ప్లేస్ చేయాల్సి ఉంటుంది. ఏ డాక్యుమెంట్ కెన్ హ్యావ్ సెవరల్ ఫామ్స్ బట్ ద ఫామ్స్ షుడ్ నాట్ బి నెస్టెడ్. అంటే మనం ఒక వెబ్ పేజ్లో నెంబర్ ఆఫ్ ఫామ్స్ ఓపెన్ చేసుకోవచ్చు, ఒక వెబ్ పేజ్లో నెంబర్ ఆఫ్ ఫామ్స్ ఓపెన్ చేయొచ్చు, కానీ ఒక ఫామ్ లోపల ఇంకొక ఫామ్ అనేది ప్లేస్ చేయడానికి కుదరదు. ఫామ్స్ షుడ్ నాట్ బి నెస్టెడ్ అంటే ఒక ఫామ్ లోపల ఇంకొక ఫామ్ అనేది మనం పెట్టకూడదు. మనం టేబుల్స్ తీసుకోండి, ఒక టేబుల్ లోపల ఇంకొక టేబుల్ పెట్టచ్చు, లిస్ట్ లోపల ఇంకొక లిస్ట్ పెట్టచ్చు. అలా కానీ కాకుండా ఫామ్ని మనం ఒక ఫామ్లో ఇంకొక ఫామ్ని ప్లేస్ చేయలేము. కాకపోతే ఒక వెబ్ పేజ్లో నెంబర్ ఆఫ్ ఫామ్స్ అనేవి మనం ప్లేస్ చేయొచ్చు. ద ఫామ్ ఎలిమెంట్ హ్యాస్ 3 అట్రిబ్యూట్స్. అంటే మనకి ఫామ్ ట్యాగ్కి మెయిన్లీ 3 అట్రిబ్యూట్స్ ఉన్నాయి. ఆ అట్రిబ్యూట్స్ ఏమేంటి అంటే యాక్షన్, మెథడ్, నేమ్. సో ఫామ్ ఫామ్ ట్యాగ్ యొక్క అట్రిబ్యూట్స్ యాక్షన్, మెథడ్, నేమ్. సో ఇప్పుడు ఈ అట్రిబ్యూట్స్ దేనికి యూజ్ అవుతాయో చూద్దాం. ఫస్ట్ అట్రిబ్యూట్ ఏంటి, మెథడ్. సో ఈ మెథడ్ అట్రిబ్యూట్ హ్యాస్ 2 వాల్యూస్. సో మనకి మెథడ్ అట్రిబ్యూట్కి 2 వాల్యూస్ ఉన్నాయి. ఆ 2 వాల్యూస్ ఏంటి అంటే గెట్ ఆర్ పోస్ట్. ఏంటమ్మా 2 వాల్యూస్ ఏంటి, గెట్ ఆర్ పోస్ట్. సో మెథడ్ ఈక్వల్ టు గెట్ అనివ్వచ్చు, లేదంటే మెథడ్ ఈక్వల్ టు పోస్ట్ ఇవ్వచ్చు. సో ఇది ఎందుకు అంటే, ఈ మెథడ్ అనేది ఎందుకు అంటే మనం ఏ మెథడ్లో డేటాని సర్వర్కి సెండ్ చేస్తున్నాం అనేది చెప్పడానికి. చూడండి, గెట్కి పోస్ట్కి సింపుల్ డిఫరెన్స్ ఏంటి అంటే ఫస్ట్ పోస్ట్ చూద్దాం. అపెండ్స్
form data inside the body of the HTTP request. अंटे method equal to post अनिस्ते एमोतुंदी अंटे HTTP request अंटे hypertext transfer protocol. सो ई HTTP request द्वारा मन की मन इच्छिन form लो इच्छिन data अनेदी send अवुतुंदी. And has no size limitation. मनम method equal to post अनि तीसुकुन्नप्पुडु ई form लो मनम send चेसे data की no size limitation अंटे मनम एंत data अयिना कूडा मनम send चेसुकोवच्चु. Next method equal to get. सो method equal to post तीसुकुंटे एं जरुगुतुंदी HTTP protocol द्वारा मन की data अनेदी send अवुतुंदी. अलागे नो साइज लिमिटेशन एंत डेटा अना सर मन सेंडु अलाक मेथड ईक्वल टू गेट जो अंत अपेंड्स फॉर्म डेटा इंटू द यूआरएल इन नेम आर् वैल्यू पेर अंटे मैं इप्ड फॉर्म क्रिएट अड्रस कदा वेब पेज अड्रस कदा आ वेब पेज अड्रस के मन फॉर्म लो इच्छिन डेटा अने ऐडी ऐडी सेंडन्ट. The length of the URL is limited. URL ante enti? Uniform resource locator. So ikkada em avutundi ante manaki size anedi limited aipothundi ante 3000 characters kanna ekku unte accept cheyadannamata. So manam method equal to get తీసుకున్నప్పుడు URL కి డేటా అంతా యాడ్ అయ్యి వెళ్తుంది కాబట్టి లెంత్ అనేది ఇంక్రీజ్ అయిపోతుంది. సో మనం మెథడ్ ఈక్వల్ టు గెట్ తీసుకున్నప్పుడు ఎక్కువ డేటాని సెండ్ చేయడం అనేది కుదరదు. నెక్స్ట్ నెవర్ యూస్ గెట్ టు సెండ్ సెన్సిటివ్ డేటా. మనం ఏదైనా సెన్సిటివ్ డేటాని అంటే కొంచెం సెక్యూరిటీ ఉండాలి, ఎవరికి డిస్ప్లే అవ్వకూడదు అనుకునే డేటాని మనం సెండ్ చేస్తున్నప్పుడు ఈ గెట్ అనే మెథడ్ ని యూస్ చేయకూడదు. పోస్ట్ అనే మెథడ్ ని యూస్ చేయడమే బెటర్. ఎందుకు అంటే ఇట్ విల్ బి విజిబుల్ ఇన్ ద యూఆర్ఎల్. మీరు మెథడ్ ఈక్వల్ టు గెట్ ఇచ్చినప్పుడు ఒకసారి వెబ్ పేజ్లో పైన అడ్రస్ బార్ దగ్గరికి వెళ్ళి క్లిక్ చేస్తే మీరు ఫామ్లో ఇచ్చిన డేటా అంతా కూడా పైన డిస్ప్లే అవుతుంది. అంటే అది ఎవరైనా కూడా చూడొచ్చు. అందువల్ల ఏమవుతుంది అంటే డేటా అంతా కూడా అందరికీ విజిబుల్ అయిపోతుంది. కాబట్టి సెన్సిటివ్ డేటాను సెండ్ చేసేటప్పుడు మెథడ్ ఈక్వల్ టు గెట్ అనేది మనం యూస్ చేయకుండా పోస్ట్ యూస్ చేయడం బెటర్ ఆప్షన్. నెక్స్ట్ అట్రిబ్యూట్ ఏంటి? యాక్షన్ అట్రిబ్యూట్. సో స్పెసిఫైస్ ద డెస్టినేషన్ యూఆర్ఎల్ టు విచ్ ద ఫామ్ షుడ్ బి సబ్మిటెడ్ వన్స్ ఇట్ హ్యాస్ బీన్ కంప్లీటెడ్ బై ద యూజర్. చూడండి, యాక్షన్ అట్రిబ్యూట్ లో మనం ఏం వాల్యూ ఇస్తాము అంటే అడ్రస్ ఆఫ్ ద సర్వర్. అంటే మీ ఫాము ఎక్కడ సబ్మిట్ అవ్వాలో దాని అడ్రస్ ఇస్తామన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు జీమెయిల్ అప్లికేషన్ ఫామ్ క్రియేట్ చేస్తున్నారు, ఫిల్ చేస్తున్నారు అనుకోండి, అది ఎవరికి సబ్మిట్ అవ్వాలి? జీమెయిల్ సర్వర్కి సబ్మిట్ అవ్వాలి. యాహూలో అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేస్తున్నారు అనుకోండి, అది ఎవరికి సబ్మిట్ అవ్వాలి? యాహూ సర్వర్కి సబ్మిట్ అవ్వాలి. అంటే ఇప్పుడు ఈ యాక్షన్ దగ్గర ఏమివ్వాలి అంటే మనం క్రియేట్ చేసిన ఫామ్లో ఉన్న డేటా ఎక్కడైతే సబ్మిట్ అవ్వాలో దాని యొక్క అడ్రస్ని మెన్షన్ చేయాలి. అది ఇక్కడ అదే చెప్తుంది, స్పెసిఫైస్ ద డెస్టినేషన్ యూఆర్ఎల్ టు విచ్ ద ఫామ్ షుడ్ బి సబ్మిటెడ్. ఫామ్ ఏ అడ్రస్కి అయితే సబ్మిట్ అవ్వాలో దాని యొక్క అడ్రస్ని మనం మెన్షన్ చేయాలి. నెక్స్ట్ వన్ నేమ్ అట్రిబ్యూట్. ద నేమ్ అట్రిబ్యూట్ స్పెసిఫైస్ ద నేమ్ ఆఫ్ ఎ ఫామ్. సో ఏదైనా యొక్క ఫామ్ నేమ్ని మనం ఫామ్కి నేమ్ పెట్టాలి అనుకున్నప్పుడు ఈ నేమ్ అట్రిబ్యూట్ అనేది యూజ్ అవుతుంది. సో ఫామ్కి నేమ్ పెట్టాల్సిన అవసరం ఏముంది? ఫర్ ఎగ్జాంపుల్ ఫామ్ మనం ఒక వెబ్ పేజ్లో సింగిల్ ఫామ్ కాకుండా 2-3 ఫామ్స్ క్రియేట్ చేయొచ్చు అని చెప్పాం. మోర్ దెన్ వన్ ఫామ్ని క్రియేట్ చేయొచ్చు. ఇప్పుడు నేను 2 ఫామ్స్ క్రియేట్ చేశాను అనుకోండి, ఫస్ట్ ఫామ్లోనూ నేము ఫాదర్ నేమ్ అనే ఫీల్డ్స్ ఉన్నాయి, సెకండ్ దాంట్లోనూ నేము ఫాదర్ నేమ్ అనే ఫీల్డ్స్ ఉన్నాయి. ఇప్పుడు నేను ఫస్ట్ ఫామ్లో నేమ్ని రిట్రీవ్ చేసుకోవాలి అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఫర్దర్గా HTML కాకుండా జావాస్క్రిప్ట్ అది వెళ్ళేటప్పటికి మనం ఒక్కొక్కసారి ఫామ్లో ఉన్న వాల్యూస్ని రిట్రీవ్ చేసుకోవాల్సిన అవసరం వస్తుంది. అప్పుడు నేను ఫస్ట్ ఫామ్లో నేమ్ తీసుకోవాలి. మరి నేమ్ అనిస్తే ఫస్ట్ ఫామ్లో నేమ్ వస్తుందా, సెకండ్ ఫామ్లో నేమ్ వస్తుందా? రెండూ కూడా నేమ్తోనే ఉన్నాయి.
ఫాదర్ నేమ్ తీసుకోవాలి. ఫాదర్ నేమ్ అన్నప్పుడు రెండు ఫామ్స్లోనూ ఏముంది, ఫాదర్ నేమ్ అనే ఉంది. మరి ఎలా డిఫరెన్స్ తెలుస్తుంది అంటే, ఫామ్ మీరు క్రియేట్ చేసిన ఫామ్కి ఒక నేమ్ పెట్టుకోండి. నేను ఫస్ట్ ఫామ్కి ఏం నేమ్ పెట్టుకున్నాను, F1 అని పెట్టుకున్నాను. సెకండ్ ఫామ్కి నేమ్ అని ఏం పెట్టుకున్నాను, F2 అని పెట్టుకున్నాను. ఇప్పుడు నేను ఫస్ట్ ఫామ్లో నేమ్ రిట్రీవ్ చేసుకోవాలనుకోండి, F1.name అంటే ఏమవుతుంది, ఫస్ట్ ఫామ్లో ఉన్న నేమ్ అనే నేమ్ వాల్యూ వస్తుంది. అలాగే ఫస్ట్ ఫామ్లో ఫాదర్ నేమ్ రిట్రీవ్ చేసుకోవాలనుకోండి, F1.fathername అంటే ఫస్ట్ ఫామ్లో ఉన్న ఫాదర్ నేమ్ వస్తుంది. సెకండ్ ఫామ్లో ఉన్న ఫాదర్ నేమ్ తీసుకోవాలనుకుంటే F2.fathername అంటే సెకండ్ ఫామ్లో ఉన్న ఫాదర్ నేమ్ అనేది మనం రిట్రీవ్ చేసుకోవచ్చు. అందుకోసం ఈ ఫామ్కి నేమ్ అనేది మనం తీసుకుంటున్నాం. సో ఇక్కడ ఈ నేమ్ అనేది ఎప్పుడు అవసరం అవుతుంది అంటే, జావాస్క్రిప్ట్లో మనం ఫామ్లో ఉన్న వాల్యూస్ని ఫర్దర్గా యూజ్ చేసుకోవాలనుకున్నప్పుడు నేమ్ అట్రిబ్యూట్ అనేది యూజ్ అవుతుంది. నెక్స్ట్ సింటాక్స్. సో ఫామ్ ట్యాగ్ సింటాక్స్ ఏంటి? ఫామ్ ట్యాగ్ నేమ్ ఏంటమ్మా, ఫామ్. అట్రిబ్యూట్ ఏంటి, యాక్షన్. యాక్షన్ ఈక్వల్ టు ఏమి ఇవ్వాలి, మన ఫామ్ ఏ సర్వర్కి అయితే సబ్మిట్ చేయాలో దాని యొక్క అడ్రస్ ఇవ్వాలి. మీరు జనరల్గా క్రియేట్ చేసే ఫామ్కి ఏమి ఇవ్వనవసరం లేదు, ఎందుకంటే మనకేమి సర్వర్స్ అవి లేవు కాబట్టి డైరెక్ట్గా మనం ఫామ్ అని ఇచ్చేసి రాసేసినా కూడా మనకి ఫామ్ అనేది క్రియేట్ అవుతుంది. నెక్స్ట్ మెథడ్ ఈక్వల్ టు పోస్ట్ ఇచ్చాను నేను. ఇక్కడ నేమ్ అనేది కూడా ఆప్షనల్, కావాలంటే తీసుకోవచ్చు లేదంటే లేదు. నెక్స్ట్ ఓపెనింగ్ ఫామ్ తర్వాత ఆల్ ఫామ్ ఎలిమెంట్స్ ఇన్సైడ్, ఫామ్లో ఏవైతే ఎలిమెంట్స్ పెట్టాలనుకుంటున్నారో ఆ ఎలిమెంట్స్ని ప్లేస్ చేయండి. నెక్స్ట్ ఫామ్ ట్యాగ్ని క్లోజ్ చేయండి. ఇది ఫామ్ ట్యాగ్ యొక్క సింటాక్స్. ఓపెనింగ్ ఫామ్ ట్యాగ్, దాంట్లో దాని అట్రిబ్యూట్స్ మెన్షన్ చేయాలి, తర్వాత ఫామ్లో ఉండే ఎలిమెంట్స్ రాయాలి, నెక్స్ట్ ఫామ్ ట్యాగ్ని క్లోజ్ చేయాలి. నెక్స్ట్ చూడండి, ఎలిమెంట్స్ ఆఫ్ ఫామ్ ట్యాగ్. ఇప్పటి వరకు మనం ఓన్లీ ఫామ్ ట్యాగే చూసాము. సో ఫామ్ ట్యాగ్ని ఫామ్ ఓన్లీ ఫామ్ అనే ట్యాగ్ ఇచ్చినంత మాత్రాన మనకి ఫామ్ క్రియేట్ అయిపోతుందా అంటే, ఫామ్ అనే ట్యాగ్ ఇచ్చినంత మాత్రాన మనకి ఫామ్ క్రియేట్ అయిపోదు. దాని లోపల ఏవైతే ఎలిమెంట్స్ ఉండాలో ఆ ఎలిమెంట్స్ని కూడా మనమే చెప్పాలి. సో ఇప్పుడు ఏమేమి ఎలిమెంట్స్ ఉంటాయి అసలు అంటే చూడండి, ఫస్ట్ ఇన్పుట్ ట్యాగ్, సెకండ్ వన్ బటన్ ట్యాగ్, థర్డ్ వన్ సెలెక్ట్ ట్యాగ్, ఫోర్త్ వన్ టెక్స్ట్ ఏరియా, ఫిఫ్త్ వన్ ఫీల్డ్ సెట్. ఇవన్నీ కూడా మనకి ఫామ్ ట్యాగ్కి, ఫామ్ ట్యాగ్లో మనం యూస్ చేసే సబ్ ట్యాగ్స్ ఏంటి, ఇన్పుట్ ట్యాగ్, బటన్ ట్యాగ్, సెలెక్ట్ ట్యాగ్, టెక్స్ట్ ఏరియా ట్యాగ్, ఫీల్డ్ సెట్. ఇందులో మనకి మేజర్ ఇంపార్టెంట్ ట్యాగ్ ఏంటి అంటే ఇన్పుట్ ట్యాగ్. సో ఇన్పుట్ ట్యాగ్ యూజ్ చేసి మనం నెంబర్ ఆఫ్ ఫీల్డ్స్ అనేవి క్రియేట్ చేయొచ్చు. నెంబర్ ఆఫ్ ఫీల్డ్స్ అంటే చూడండి, ఇప్పుడు నేను ఫామ్లో నేమ్ అనేది ఇవ్వాలి. సో నేమ్ అనేది ఇవ్వాలి అంటే ఏం బాక్స్ క్రియేట్ చేయాలి, అక్కడ టెక్స్ట్ బాక్స్ క్రియేట్ చేయాలి. సో టెక్స్ట్ బాక్స్ క్రియేట్ చేయాలి అంటే ఇన్పుట్ ట్యాగ్ యూజ్ చేసి టెక్స్ట్ బాక్స్ని క్రియేట్ చేస్తాను. అలాగే పాస్వర్డ్ బాక్స్ క్రియేట్ చేయాలి. పాస్వర్డ్ బాక్స్ క్రియేట్ చేయాలన్నా ఇన్పుట్ ట్యాగ్ యూజ్ చేసి క్రియేట్ చేస్తాం. రేడియో బటన్స్, చెక్ బాక్సెస్ ఇవన్నీ కూడా మనం ఇన్పుట్ ట్యాగ్ యూజ్ చేసి క్రియేట్ చేయాలి. అలాగే ఏవైనా బటన్స్ క్రియేట్ చేయాలంటే, అంటే లాగిన్, రిజిస్టరు ఇటువంటి బటన్స్ క్రియేట్ చేయాలి అంటే ఏం ట్యాగ్ యూజ్ చేస్తాము, బటన్ ట్యాగ్ యూజ్ చేస్తాము. నెక్స్ట్ సెలెక్ట్ ట్యాగ్ అంటే, ఇప్పుడు చూడండి మీరు డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వాలి. డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చినప్పుడు ఏమిస్తారు, మంత్, ఇయర్, డే ఈ 3 మెన్షన్ చేస్తారు కదా. చూడండి అవి రిలేటెడ్గా మనం అక్కడ ఒక బాక్స్ మీద క్లిక్ చేస్తే 1 to 30 డేస్ ఎన్ని ఉంటాయి మంత్లో, 1 to 30 డిస్ప్లే అవుతాయి. అందులో మనకు కావాల్సింది సెలెక్ట్ చేసుకుంటాం. అలాగే మంత్ దగ్గరికి వచ్చేటప్పటికి 1 to 12 దాంట్లో మనకు కావాల్సింది ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటాం. ఇయర్ దగ్గరికి వచ్చేటప్పటికి కొంత సెట్ అయిన ఇయర్స్ కనిపిస్తాయి, వాటిలో మనకు కావాల్సిన ఆప్షన్ని సెలెక్ట్ చేసుకుంటాం. అంటే ఈ సెలెక్షన్ బాక్స్ ఎప్పుడు యూజ్ చేస్తాము అంటే, నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ నుంచి మనకు కావాల్సిన ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలనుకున్నప్పుడు ఈ సెలెక్షన్ బాక్స్ని యూజ్ చేస్తాం. నెక్స్ట్ టెక్స్ట్ ఏరియా. టెక్స్ట్ ఏరియా అంటే మనం ఫామ్లో ఒక సింగిల్ లైన్ టెక్స్ట్ కాకుండా కొంచెం ఎక్కువ టెక్స్ట్ని ఎంటర్ చేయాలి అన్నప్పుడు ఈ టెక్స్ట్ ఏరియా అనే ఫీల్డ్ మనం యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఫీల్డ్ సెట్. సో ఫీల్డ్ సెట్ అనేది ఏంటి అంటే, ఫామ్ చుట్టూ బార్డర్ని డిస్ప్లే చేయడానికి ఈ ఫీల్డ్ సెట్ అనే ట్యాగ్ని మనం యూజ్ చేస్తాం.
నెక్స్ట్ చూడండి ఫస్ట్ ట్యాగ్ ఏంటి ఇన్పుట్ ట్యాగ్ ద ఇన్పుట్ ట్యాగ్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫామ్ ట్యాగ్ చూడ ఫామ్ ట్యాగ్స్ అన్నిటిలోకి కూడా మోస్ట్ ఇంపార్టెంట్ ట్యాగ్ ఏంటి ఇన్పుట్ ట్యాగ్ ఇట్ ఈజ్ ఎన్ ఇండిపెండెంట్ ట్యాగ్ విచ్ డోంట్ హ్యావ్ కరస్పాండింగ్ క్లోజింగ్ ట్యాగ్ అంటే మనకి ఫామ్ వచ్చి పేరు ట్యాగ్ ఫామ్ని ఓపెన్ చేస్తే క్లోజ్ చేయాలి కానీ ఇన్పుట్ ట్యాగ్ ఏంటి ఇన్పుట్ ట్యాగ్ అనేది అన్పేర్ ట్యాగ్ అంటే దీన్ని ఓపెన్ చేస్తే మళ్ళీ క్లోజ్ చేయాల్సిన అవసరం లేదు నెక్స్ట్ నేమ్ వాల్యూ సైజ్ మ్యాక్స్ లెంగ్త్ టైప్ ఆర్ ద కామన్ యాట్రిబ్యూట్స్ ఆఫ్ ఇన్పుట్ ఎలిమెంట్ సో ఇన్పుట్ ట్యాగ్కి కామన్గా ఉండే యాట్రిబ్యూట్స్ ఏంటి అంటే నేమ్ యాట్రిబ్యూట్ వాల్యూ యాట్రిబ్యూట్ సైజ్ యాట్రిబ్యూట్ మ్యాక్స్ లెంగ్త్ యాట్రిబ్యూట్ నెక్స్ట్ టైప్ యాట్రిబ్యూట్ ఇవి ఇన్పుట్ ట్యాగ్కు ఉండే యాట్రిబ్యూట్స్ కానీ ఇవన్నీ కూడా ఆప్షనల్ కానీ దీంట్లో టైప్ యాట్రిబ్యూట్ మాత్రం మనం కంపల్సరీ యూజ్ చేయాలి ఓకేనా ఏంటి టైప్ యాట్రిబ్యూట్ని మనం కంపల్సరీ యూజ్ చేయాలి మిగిలినవి ఆప్షనల్గా మనం యూజ్ చేసుకోవచ్చు నెక్స్ట్ చూడండి టెక్స్ట్ బాక్స్ సో ఇప్పుడు ఫామ్లో నేను ఒక నేమ్ని ఎంటర్ చేయాలి లేదంటే ఈమెయిల్ ఐడిని ఎంటర్ చేయాలి ఫాదర్ నేమ్ని ఎంటర్ చేయాలి ఇవన్నీ కూడా ఏంటి సింగిల్ లైన్ టెక్స్టే కదా నేమ్ అంటే ఏముంటుంది సింగిల్ లైనే ఉంటుంది అలాగే ఫాదర్ నేమ్ అంటే ఎంత ఉంటుంది సింగిల్ లైనే ఉంటుంది ఈమెయిల్ అడ్రస్ అంటే ఎంత ఉంటుంది సింగిల్ లైనే ఉంటుంది ఇటువంటి సింగిల్ లైన్ డేటాను మనం ఇవ్వడానికి యూజ్ చేసే బాక్స్ని ఏమంటారు టెక్స్ట్ బాక్స్ అంటారు ఏ రెక్టాంగులర్ షేప్డ్ ఫీల్డ్ ఇన్ విచ్ యూజర్ కెన్ ఎంటర్ టెక్స్ట్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ టెక్స్ట్ బాక్స్ సో టెక్స్ట్ బాక్స్ ఎలా ఉంటుంది అంటే రెక్టాంగులర్ షేప్లో ఉంటుంది సో ఆ రెక్టాంగులర్ షేప్ బాక్స్లో మనం ఏమివ్వచ్చు సింగిల్ లైన్ టెక్స్ట్ అనేది ఎంటర్ చేయొచ్చు సరే ఇప్పుడు దీన్ని క్రియేట్ చేయడం ఎలా సో నేను ఇప్పుడు ఒక్కొక్క ఫీల్డ్ ఎలా క్రియేట్ చేయాలో చెప్తాను తర్వాత మొత్తం అన్నీ కూడా ఫామ్లో ఎలా ప్లేస్ చేయాలనేది చూపిస్తాను సో ఇప్పుడు చూడండి ఎగ్జాంపుల్ ఎంటర్ యువర్ నేమ్ ఫామ్లో ఒక ఫీల్డ్ ఉంది ఏంటి నేమ్ని ఎంటర్ చేయాలి ఎంటర్ యువర్ నేమ్ సో ఎంటర్ యువర్ నేమ్ అంటే అక్కడ డేటా తీసేసుకుంటుందా తీసుకోదు జస్ట్ ఎంటర్ యువర్ నేమ్ అని డిస్ప్లే అవుతుంది మరి డేటా తీసుకోవాలంటే మనం ఏం చేయాలి అక్కడ ఒక టెక్స్ట్ బాక్స్ని క్రియేట్ చేయాలి సో టెక్స్ట్ బాక్స్ని క్రియేట్ చేయడానికి ట్యాగ్ ఏంటి ఇన్పుట్ ట్యాగ్ సో ఇన్పుట్ ట్యాగ్లో మెయిన్ యాట్రిబ్యూట్ ఏంటని చెప్పినమా టైప్ సో టెక్స్ట్ బాక్స్ని క్రియేట్ చేయడానికి వాల్యూ ఏంటి టెక్స్ట్ ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు టెక్స్ట్ నేమ్ నెక్స్ట్ నేమ్ యాట్రిబ్యూట్ తీసుకున్నాను నేమ్ ఈక్వల్ టు T1 ఫస్ట్ టెక్స్ట్ బాక్స్ కాబట్టి నేమ్ ఏం తీసుకున్నాను T1 అని తీసుకున్నాను ఇది ఆప్షనల్ తీసుకున్నా తీసుకోకపోయినా పర్వాలా నెక్స్ట్ సైజ్ ఈక్వల్ టు 40 మ్యాక్స్ లెంత్ ఈక్వల్ టు 60 ఇక్కడ ఒకటి అబ్జర్వ్ చేయండి సైజ్ ఎంత ఇచ్చాను 40 ఇచ్చాను మ్యాక్సిమం లెంత్ ఎంత ఇచ్చాను 60 ఇచ్చాను మరి ఏంటి సైజ్కి మ్యాక్స్ లెంత్కి డిఫరెన్స్ ఏంటి అంటే మనకి టెక్స్ట్ బాక్స్ ఎంత ఉంటుంది అంటే 40 క్యారెక్టర్స్ పట్టేంత సైజ్ మనకి డిస్ప్లే అవుతుంది సో టెక్స్ట్ బాక్స్ ఎంత సైజ్ డిస్ప్లే అవుతుంది 40 క్యారెక్టర్స్ పట్టేంత లెంత్ మనకి డిస్ప్లే అవుతుంది దాంట్లో నేను ఎన్ని క్యారెక్టర్స్ ఎంటర్ చేయొచ్చు అంటే 60 క్యారెక్టర్స్ వరకు ఎంటర్ చేయొచ్చు కాకపోతే మనకి కనిపించేవన్నీ పైకి కనిపించేవి 40 క్యారెక్టర్సే కనిపించినా అది 60 క్యారెక్టర్స్ వరకు కూడా రీడ్ చేసుకుంటుంది యాక్సెప్ట్ చేసుకుంటుంది దీని రిజల్ట్ చూడండి అవుట్పుట్ దీని అవుట్పుట్ చూడండి ఎంటర్ యువర్ నేమ్ అని వచ్చింది కదా దాని పక్కన ఒక టెక్స్ట్ బాక్స్ వస్తుంది ఆ టెక్స్ట్ బాక్స్ ఎలా ఉంటుందంటే ఇలా ఒక రెక్టాంగులర్ బాక్స్ వస్తుంది సో ఈ రెక్టాంగులర్ బాక్స్లో మీరు ఏదైతే టెక్స్ట్ ఇవ్వాలనుకుంటున్నారో ఆ టెక్స్ట్ని ప్లేస్ చేయొచ్చు సో ఈ యాట్రిబ్యూట్స్ ఆల్రెడీ నేను చెప్పాను నేము టైపు వాల్యూ వాల్యూ అంటే ఏంటంటే మనం టెక్స్ట్ బాక్స్లో డిఫాల్ట్గా ఏదైనా వాల్యూ డిస్ప్లే అవ్వాలనుకుంటే ఆ వాల్యూని మెన్షన్ చేసుకోవచ్చు అవసరం లేదనుకుంటే వాల్యూ అట్రిబ్యూట్ని తీసుకోని అవసరం లేదు సైజు మ్యాక్స్ లెంత్ టెక్స్ట్ బాక్స్ సైజ్ ఎంత ఉండాలో చెప్పొచ్చు మ్యాక్స్ లెంత్ అంటే టెక్స్ట్ బాక్స్ ఎన్ని వాల్యూస్ రీడ్ చేయాలనేది చెప్పొచ్చు నెక్స్ట్ పాస్వర్డ్ బాక్స్ సో పాస్వర్డ్ బాక్స్ వచ్చేటప్పటికి పాస్వర్డ్ ఇన్పుట్ టైప్ క్రియేట్స్ ఏ సింగిల్ లైన్ ఎంప్టీ టెక్స్ట్ బాక్స్ సో పాస్వర్డ్ బాక్స్ ఎలా ఉంటుంది అంటే చూడడానికి టెక్స్ట్ బాక్స్లానే ఉంటుంది
ఎలా ఉంటుంది చూడడానికి టెక్స్ట్ బాక్స్ లానే ఉంటుంది మరి డిఫరెన్స్ ఏంటి అంటే టెక్స్ట్ బాక్స్లో మనం ఏదైనా డేటాను టైప్ చేస్తే ఆ డేటా మనకి విజిబుల్ అవుతుంది కనిపిస్తుంది పాస్వర్డ్ బాక్స్లో మనం ఏదైనా డేటాను టైప్ చేస్తే అది చూసే వాళ్ళకి కనిపించదు అది బుల్లెట్ సింబల్ కానీ స్టార్ సింబల్స్తో కానీ డిస్ప్లేస్ అవుతుంది అన్నమాట అది టెక్స్ట్ బాక్స్కి పాస్వర్డ్ బాక్స్కి ఉండే డిఫరెన్స్ సరే ఇప్పుడు పాస్వర్డ్ బాక్స్ ఎలా క్రియేట్ చేయాలి సో ఎగ్జాంపుల్లో చూడండి ఎంటర్ పాస్వర్డ్ సో ఒక మెసేజ్ని డిస్ప్లే చేశాను దాని పక్కన నాకు ఏం రావాలి పాస్వర్డ్ బాక్స్ రావాలి సో పాస్వర్డ్ బాక్స్ని క్రియేట్ చేయడానికి కూడా ఇక్కడ ట్యాగ్ ఏంటి ఇన్పుట్ ట్యాగ్ని యూజ్ చేస్తే మనం పాస్వర్డ్ బాక్స్ని క్రియేట్ చేస్తాము ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు పాస్వర్డ్ సో టెక్స్ట్ బాక్స్ అయితే ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు టెక్స్ట్ పాస్వర్డ్ బాక్స్కి ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు పాస్వర్డ్ సైజ్ ఎంత తీసుకున్నాను 20 అంటే పాస్వర్డ్ బాక్స్ సైజ్ ఎంత ఉండాలి 20 క్యారెక్టర్స్ పెట్టేంత సైజ్ ఉండాలి అండ్ అవుట్పుట్ చూడండి ఎంటర్ పాస్వర్డ్ సో ఇప్పుడు ఇది ఎలా వస్తుంది ఒక బాక్స్ వస్తుంది ఇది కూడా టెక్స్ట్ బాక్స్లోనే ఉంటుంది చూడడానికి కాకపోతే మనం దీంట్లో ఎంటర్ చేసే టెక్స్ట్ మనకి కనిపించదు డాట్స్ లాగా కనిపిస్తుంది అంతే నెక్స్ట్ వన్ చెక్ బాక్స్ ఏ చెక్ బాక్స్ ఈజ్ రిప్రజెంటెడ్ బై స్క్వేర్ ఐకాన్స్ విచ్ ఈజ్ యూజ్డ్ ఫర్ మల్టిపుల్ సెలెక్షన్ అంటే నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయి అందులో మనం 2-3 ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకోవాలన్నప్పుడు చెక్ బాక్స్ని యూజ్ చేస్తాం ఫర్ ఎగ్జాంపుల్ హాబీస్ తీసుకోండి హాబీస్ తీసుకున్నప్పుడు మనకి హాబీస్ ఏమేమి ఉండొచ్చు ఒక పర్సన్కి సింగిల్ హాబీ ఉండాలని ఏం లేదు ఒక పర్సన్కి 2-3 హాబీస్ అయినా ఉండొచ్చు అటువంటిప్పుడు ఏం తీసుకుంటాం ఈ చెక్ బాక్స్ని తీసుకుంటాం అంటే 2-3 ఆప్షన్స్ సెలెక్ట్ చేయాలన్నప్పుడు చెక్ బాక్స్ని తీసుకుంటాం సో ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు చెక్ బాక్స్ సో చెక్ బాక్స్ని ఎలా క్రియేట్ చేయాలి ఇన్పుట్ ట్యాగ్ యూజ్ చేసి క్రియేట్ చేయాలి ఏం అట్రిబ్యూట్ తీసుకుంటామో టైప్ అట్రిబ్యూట్ తీసుకుంటాం ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు చెక్ బాక్స్ తర్వాత ఇన్పుట్ టైప్ క్లోజ్ చేసిన తర్వాత చెక్ బాక్స్ పక్కన మీకు ఏదైతే ఆప్షన్ డిస్ప్లే అవ్వాలో ఆ ఆప్షన్ని డిస్ప్లే చేయండి సో చెక్ బాక్స్ ఎలా ఉంటుందంటే స్మాల్ స్క్వేర్ బాక్స్ ఉంటుంది దీన్ని క్లిక్ చేసినప్పుడు దీని లోపల మనకి టిక్ మార్క్ అనేది కనిపిస్తుంది మనం నెంబర్ ఆఫ్ బాక్సెస్ని సెలెక్ట్ చేసుకోవచ్చు నెక్స్ట్ వన్ రేడియో బటన్స్ రేడియో బటన్స్ ఆర్ యూజ్డ్ టు సెలెక్ట్ సింగిల్ ఆప్షన్ దీస్ ఆర్ డిస్ప్లేడ్ ఇన్ ఏ సర్క్యులర్ ఫార్మేట్ అంటే మనకి ఇక్కడ కనిపించే ఆప్షన్స్లో ఓన్లీ ఒకటి మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలి సింగిల్ ఆప్షన్ మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలన్నప్పుడు ఏం యూజ్ చేస్తాము రేడియో బటన్స్ని యూజ్ చేస్తాము సో రేడియో బటన్స్లో మనకి ఏ సిచ్యువేషన్లో అంటే ఫర్ ఎగ్జాంపుల్ జెండర్ తీసుకోండి జెండర్ తీసుకున్నప్పుడు ఏముంటాయి దానికి ఆప్షన్స్ మేల్ ఆర్ ఫీమేల్ ఏదో ఒక ఆప్షనే సెలెక్ట్ చేసుకోవాలి అటువంటి కేసెస్లో మనం ఈ రేడియో బటన్స్ని యూజ్ చేస్తాము సో రేడియో బటన్స్ని క్రియేట్ చేయడం ఎలాగా అంటే దీనికి కూడా ట్యాగ్ ఏంటి ఇన్పుట్ ట్యాగ్ సో ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు రేడియో నేమ్ ఈక్వల్ టు జెండర్ సో ఇక్కడ మనం రేడియో బటన్స్లో నేమ్ అనేది మాత్రం యూజ్ చేయాలి కంపల్సరీ యూజ్ చేయాలి సో నేమ్ ఈక్వల్ టు జెండర్ అంటే మీరు ఏదైతే సెట్ ఆఫ్ ఆప్షన్స్ తీసుకుంటున్నారో